ఫ్రెండ్స్ కామెంట్లో నాకు ఒక టెస్ట్ రావడం జరిగింది అదేంటంటే ఫోర్ ఇయర్స్ బీఎస్సీ అగ్రికల్చర్ అయ్యాక హైయర్ ఎడ్యుకేషన్స్ కోసం అదే పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి అని అడిగారు సో నేను పీజీ అగ్రికల్చర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ వీడియో చేయడం జరిగింది ముఖ్యంగా నేషనల్ లెవెల్లో ఏ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే స్టేట్ లెవెల్లో ఏ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ప్రొవైడ్ చేస్తున్నారో తెలుసుకుందాం అలాగే గ్రాడ్యుయేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఏ కోర్సెస్ ఉన్నాయి ఒక ఎంఎస్ అగ్రికల్చర్ కాకుండా ఏ కోర్సెస్ ఉన్నాయో కూడా తెలుసుకుందాం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు మీకు జాబ్ నోటిఫికేషన్ స్కాలర్షిప్స్ నోటిఫికేషన్ అలాగే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ గురించి తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఇంకెందుకు కాశాం లెట్ స్టార్ట్ ద వీడియో హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మారుతి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ఐకేఆర్ అంటే ఏందో తెలుసుకుందాం ఇది అగ్రికల్చర్కి సంబంధించిన వాటిది ఒక ఐకేఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండి దీని కిందనే అగ్రికల్చర్ కాలేజెస్ అని వస్తాయి సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ స్టేట్ యూనివర్సిటీస్ అగ్రికల్చర్ ఆ తర్వాత డీమ్డ్ యూనివర్సిటీస్ అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఐకేఆర్ కిందకి రావడం జరుగుతుంది అలాగే ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం ఐకేఆర్ కిందనే ఐకేఆర్ కిందనే ఎగ్జామ్స్ అనేవి అగ్రికల్చర్ ఎంట్రన్స్ చేయడం జరుగుతుంది ఇక పీజీ అగ్రికల్చర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడితే నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఉంటాయండి నేషనల్ లెవెల్లో అయితే ఐకేఆర్ ఏఐ డబ్ల్యూఇ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని ఒకటి కండక్ట్ చేస్తుంటారు ఓకేనా అది ఏ దీనికి ఫుల్ ఫామ్ ఏంటంటే ఆల్ ఇండియా ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ అగ్రికల్చర్ పీజీ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జేఆర్ఎఫ్ అండి ఇదిగొన్న పీజీ అగ్రికల్చర్ ఎంట్రెన్స్ ఎగ్జామ్కి జూనియర్ రీసెర్చ్ ఫెలో ఓకేనా ఇవి అనేది నేషనల్ లెవెల్లో వాళ్ళకి పీజీ ఎంట్రెన్స్ కోసం కండక్ట్ చేయబడుతున్నారు అలాగే యూజీకి కూడా కొన్ని కండక్ట్ చేయడం పడుతుంది బట్ పీజీకి అడిగారు కాబట్టి నేను పీజీ గురించి చెప్తాను నెక్స్ట్ స్టేట్ లెవెల్లో వచ్చేసి చాలా వాళ్ళ వాళ్ళ స్టేట్లో అడ్మిషన్స్ కోసం కండక్ట్ చేస్తుంటారు మన స్టేట్లో ఉదాహరణకు సెట్ అండి ఆచార్య ఎన్జీ రంగ యూనివర్సిటీ అలాగే మన స్టేట్లో ఇంకా ఎన్నో పీజీలో పీజీ అగ్రికల్చర్ ఎంఎస్సి కండక్ట్ చేసుకున్నట్వి ఉన్నాయి కోర్సెస్ ఇవ్వడం జరుగుతుంది ఆంధ్ర యూనివర్సిటీ కానీ అలాగే ఎస్కే యూనివర్సిటీ కానీ ఇంకా చాలా ఉన్నాయి ప్రైవేట్ కూడా సో నేను ఎగ్జాంపుల్ అగ్రిసెట్ చెప్పాను అలాగే పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే అగ్రికల్చర్ అనేది చాలా ఫేమస్ అని మహారాష్ట్రలో ఉంటుంది అది అందరూ చెప్తుంటారు సో మీరు ఒకవేళ అగ్రికల్చర్ మహారాష్ట్రలో కనుక చేయాలనుకుంటే ఎంసీఏఆర్ అనే సెట్ అనేది రాయాలి పీజీ ఎంట్రన్స్ కోసం సో తర్వాత చాలా వివిధ వివిధ స్టేట్స్లోనూ వాళ్ళు కండక్ట్ చేస్తుంటారు ప్రైవేట్గా నేషనల్గా అయితే మాత్రం ఆ రెండే అండి ఐకఆర్ జేఆర్ఎఫ్ అది నాకు నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓకేనా ఇంకా ఎగ్జామ్స్ పరంగా కాకుండా కౌన్సిలింగ్ ద్వారా కూడా సీట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది పీజీ ఎంట్రన్స్కి ఎలాగంటే మీ బిఎస్సీ అగ్రికల్చర్ పర్సంటేజ్ని బట్టి వాళ్ళు పీజీ ఎంట్ర పీజీ అడ్మిషన్స్కి సీట్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను కన్నా మీ పీజీ ఎంట్రెన్స్కి ఎగ్జామ్స్ నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో టెస్ట్ చేయండి పీజీ కోర్సెస్ ఇన్ అగ్రికల్చర్ ఫర్ హైయర్ స్టడీస్ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత హైయర్ స్టడీస్ కోసం పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు కదా ఈ కోర్సెస్ అనేటివి ఉంటాయి మీ సబ్జెక్ట్ని బట్టి గ్రాడ్యుయేషన్లో మీ సబ్జెక్ట్ని బట్టి పీజీ కోర్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు ఒక ఐడియా కోసం ఇవ్వడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ